మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా జనసేన, టీడీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. జనసేనతో పొత్తులో ఉన్నామని చెబుతున్న బీజేపీ, టీడీపీతో కూడా పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇస్తోంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లి బీజేపీ జాతీయ నాయకత్వంతో పొత్తులు, సీట్ల వ్యవహారంపై చర్చిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడడంతో ఆయన విజయవాడ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతారని భావిస్తున్నారు. అయితే 3 రోజుల క్రితమే పవన్ అమరావతి రావాల్సి ఉండగా నేడు జనసేన ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత చంద్రబాబును కలవనున్నారు. గతంలోలాగా కాకుండా ఈసారి ఎన్నికల్లో పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో మరికొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్న పవన్ కళ్యాణ్ సర్వేలనే నమ్ముకున్నట్టు టాక్ నడుస్తోంది. అలానే బీజేపీ కోసం జనసేన సీట్ల విషయంలో సర్దుబాటు చేసుకుంటుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయతీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకి 25 నుండి 30 లోపు అసెంబ్లీ, 2 నుంచి 3 లోపు ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు భావిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక్కో స్థానాన్ని బీజేపీ అధిష్టానం ఆశిస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు అనుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే ఇటు జనసేన, టీడీపీ మధ్య అయితే ఒక పొత్తుల విషయం అనేది ఒక చర్చకు దారితీస్తుంది. పొత్తు కూడా పెట్టుకున్నారు. ఇటు మరోవైపు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకైతే ఇరు పార్టీలు సిద్ధమయ్యాయి. ఒక సీట్ల పంపకాలకి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. మరోసారి ఇటు పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, సీట్ల పంపకాలకి సంబంధించి ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది? శివ, మొత్తం టీడీపీ జనసేనకి సంబంధించి దాదాపుగా సీట్లకు సంబంధించి సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అయితే 25 అసెంబ్లీ నుంచి 30 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం పక్కగా 28 అసెంబ్లీ స్థానాలని జనసేనకి టీడీపీ ఇవ్వబోతా ఉంది. 2 పార్లమెంటు స్థానాలు అనకాపల్లి, మచిలీపట్నం. ఒకవేళ అనకాపల్లిలో నాగబాబు కనుక పోటీ చేయబోతే కాకినాడ, మచిలీపట్నం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగబాబు కోసం మాత్రమే అనకాపల్లిని పెండింగ్లో పెట్టి తెలుస్తారు. ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా వారు ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ కానీ ఒక ఎంపీ సీట్ కానీ తమకు కేటాయించాలి. 25 పార్లమెంటు స్థానాల పరిధిలో తమకు సంబంధించిన వ్యక్తి ఒకరు బరిలో ఉండాలనేది ప్రధానంగా బీజేపీ చంద్రబాబు ముందున్న ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు సంబంధించి కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా అనేక అంశాల మీద చర్చించుకున్న తర్వాత బీజేపీకి సంబంధించి 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు ఇచ్చేందుకు కూడా దాదాపుగా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపుగా 14-15 స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు 25 అడిగారు, వీళ్ళు 15 వరకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానమైన చిక్కు ఏంటంటే, ఏదైతే జనసేనకి సంబంధించి 25 అసెంబ్లీ స్థానాల్లో ఇస్తున్న 3-4 స్థానాలని బీజేపీ కూడా కోరుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించి ఏ విధంగా సర్దుబాటు చేయాలి, ఏంటి అనే ఏజెండాకి సంబంధించి కూడా, ఇరు పార్టీలకు సంబంధించి కూడా ప్రధానమైన ఏజెండా చర్చకైతే కొనసాగుతోంది. దీనిలో భాగంగానే వాస్తవానికి పవన్ కళ్యాణ్ నిన్న సాయంకాలం ఢిల్లీ వెళ్ళి ఈరోజు బీజేపీ పెద్దలతో భేటీ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ బీజేపీ ప్రపోజల్ చేస్తున్న సీట్లు జనసేనకి సంబంధించి ఎక్కువగా ఉండడంతో ముఖ్యమైన నాయకులతో సమావేశం అవ్వాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావించారు. వాస్తవానికి ఆయన శుక్రవారమే అమరావతి నుంచి శనియాది సమావేశాలు నిర్వహించుకొని ఈరోజు, నిన్న కానీ ఈరోజు కానీ ఢిల్లీ వెళ్తారని మొదట భావించారు. కానీ ఈరోజు ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఆ సమావేశమైన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ముందుంచిన ప్రతిపాదనలు ఏంటి, దానికి చంద్రబాబు ఏ విధంగా వ్యవహరించారు, ఆయన ఇచ్చిన సమాధానాలు ఏంటి, మన స్థానాలు ఏమేమి అడుగుతుంది, మనం దానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఏ విధంగా బీజేపీ నచ్చెప్పాలా, లేకపోతే కొన్ని స్థానాలు ఇచ్చే విధంగా మనం సిద్ధం అవ్వాలా అనే దానికి సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కోసం జనసేన అవసరమైతే 2-3 స్థానాలు మార్చుకునేందుకు, అంటే మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఈరోజు సాయంకాలానికి పూర్తి స్థాయిలో స్పష్ట వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 2 రోజుల క్రితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అత్యంత గోప్యంగా, రహస్యంగా ఇరువురు కూడా దాదాపుగా గంట పైగా కూడా భేటీ అయిన పరిస్థితి కనిపించింది.
కానీ భేటీకి సంబంధించి ఎక్కడ కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు ఇరు పార్టీ నేతలు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ వెళ్లాలని చెప్పి మరొక ప్రపోజల్ అయితే తయారవుతుంది. సో ఈ ప్రపోజల్కి సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తారు, ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నాయకులతో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబుతో భేటీ ఢిల్లీ వెళ్తారా, లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఢిల్లీ వెళ్తారా అనే దానికి సంబంధించి ఈరోజు సాయంకాలానికి స్పష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, రైట్ శివా, థ్యాంక్ యూ.